హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో మనం శిక్షణ్ కే సామాన్య సిద్ధాంత్, ఇది మనకి సఫల శిక్షణ్ కాలంలో ఉన్నటువంటి రెండవ లెసన్ మన డిఎస్సి సిలబస్లో భాగంగా, ఈ అదేవిధంగా మనకి బాయి యోగీంద్రజీ టెక్స్ట్ బుక్లో కూడా మనకి 12వ లెసన్ ఉంటుంది, భాషా శిక్షణ్ కే సామాన్య సిద్ధాంత్ అనుకుంటుంది. అక్కడ ఒక 6 సిద్ధాంతాలు ఉంటాయి, చాలా తేలికైన సిద్ధాంతాలు, యాజ్ టీజ్గా ఇవే అక్కడ కూడా ఉంటాయి, వాటిని కూడా చదువుకోవాలి. ఇక్కడ కూడా మనం ఈ 12 సిద్ధాంతాలు కూడా చదువుకోవాలి, రెండు కూడా చదువుకోవాలి, రెండు కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడికి శిక్షణ్ కే సామాన్య సిద్ధాంతులు అంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అని చెప్పాడు. అక్కడ సామాన్య సిద్ధాంతం అంటే బోధనకు ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక లక్షణం లాంటిది ఇక్కడ. అందుకే జనరల్ ప్రిన్సిపల్స్, సాధారణంగా ఉండవలసినటువంటి సిద్ధాంతం, సాధారణ ఉన్నటువంటి ఒక లక్షణం లాంటిది. ఇలా సిద్ధాంతాలని మనం మొత్తం మనకి 12 సిద్ధాంతాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, 12 సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది శిక్షణ్ కే సామాన్య సిద్ధాంతాన్ని. ఇందులో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే క్రియాశీలతక సిద్ధాంతం. మొట్టమొదటి సిద్ధాంతం ఏంటండి, క్రియాశీలతక సిద్ధాంతం, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, క్రియాశీలతక సిద్ధాంతం. సాధారణంగా మనం చూస్తాం ఏ విద్యార్థి అయినా సరే క్రియాశీలంగా ఉంటాడు, ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటాడు, ఏదో పని చేస్తూ ఉంటాడు, ఆడము చదవడము పక్కవాడిని గెల్లడము ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాడు, దుస్తుగా ఉంటాడు, ఏదో పని చేస్తూ కూడా ఉంటాడు. కాబట్టి ఈ యాక్టివిటీని మనం, ఈ యొక్క క్రియాశీలతని, ఈ యొక్క క్రియాశీలతని మనం మన బోధనలో మనం చురుగ్గా విద్యార్థికి అవకాశం కల్పించాలి. మన బోధనలో సమ్మిళితం చేస్తూ విద్యార్థికి జ్ఞానాన్ని మనం అందించాలి. దీనికి సంబంధించి ఈ క్రియాశీలత సిద్ధాంతాల్లో భాగంగా మనకి 4 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ప్రోబెల్, కొమెనియస్, మహాత్మా గాంధీ, రాయ్బర్న్, ఈ 4 వీరు తన యొక్క నిర్వచనాలు తెలియజేయడం జరిగిందండి. బాలక్ స్వభావ సే హీ క్రియాశీల్ హోతా హై అతా ఉసే కరికే సీక్నే కా అవసర్ దినా చాయే. బాలురు సహజంగా వాళ్ళు ఎలాగుంటారు, క్రియాశీలకంగా ఉంటారు, అందుకే వాళ్ళకి లెర్నింగ్ బై డూయింగ్, కరికే సీక్నేకి అవసర దేనా చాయే, వాళ్ళు చేస్తూ నేర్చుకునే అవకాశం వాళ్ళు కల్పించాలి. చేస్తూ నేర్చుకునే అవకాశాన్ని, ఏదైనా పని చేస్తూ నేర్చుకుంటే అది జీవితం అంతా కూడా గుర్తుండిపోతుంది. అంతే కరికే సీక్నేకి అవసర దేనా చాయే, అందుకే చేస్తూ నేర్చుకునే అవకాశాన్ని విద్యార్థులకు మనం కల్పించాలి. బాలకే జీవనకి ప్రముఖ విశేషత శారీరక్ ఔర్ మానసిక క్రియాశీలత హై. ముఖ్యమైన విశేషత ఏంటంటే విద్యార్థికి శారీరక మానసిక క్రియాశీలత, శారీరక మరియు మానసిక క్రియాశీలత. అందువల్లే అనేక విద్యావేత్తలు ఏం చెప్పారంటే విద్యార్థిలో ఉన్నటువంటి క్రియాశీలతను మేల్కొల్పండి, ఆ క్రియాశీలత ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని అందించండి అని తెలియజేశారు. దీనిలో భాగంగా వీరు ఇచ్చినటువంటి ప్రోబెల్, కమెనియస్, మహాత్మా గాంధీ, రాయబర్ని ఇచ్చినటువంటి కొన్ని నిర్వచనాలు కూడా చూద్దాం. చూడండి, ప్రోబెల్ ఏమంటున్నాడంటే, ప్రోబెల్ కా కథన్ హే బాలక్ క్రియాకే ద్వారా హీ కార్యకో సీక్తా హే, బాలక్ క్రియాకే ద్వారా హీ కార్యకో సీక్తా హే, అత జహాన్ తక్ సంభవ హో సకే ఉసే కర్కే సీక్నే కా అవసర్ దియా జానా చాయే. దేఖే, బాలక్ క్రియాకే ద్వారా హీ కార్య సీక్తా హే, విద్యార్థి ఎప్పుడు కూడా క్రియ ద్వారా నేర్చుకుంటాడు, అందువల్ల జహాన్ తక్ సంభవ, ఎక్కడ వరకు అవకాశం అయితే అక్కడ వరకు కర్కే సీక్నేకి బై అవసర దినా చెయ్యే, చేస్తూ నేర్చుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. ఇక్కడ కర్కే సీక్నే కా అవసర్, కర్కే సీక్నే అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఫ్రోబెల్, కర్కే సీక్నేకి అవసర దినా చెయ్యే, కర్కే సీక్నేకి అవసర దినా చెయ్యే, కిస్ కినునే కహా, ప్రోబెల్నే కహా. ఓకే, నెక్స్ట్ కమెనియస్. కమెనియస్ ఏమంటున్నాడంటే విద్యాలయమే ఛాత్రోకు లిఖనా లిక్ కరికే, బాత్ కర్నా బాత్ కరికే, గానా గా కరికే, తర్క కన్నా తర్క కరికే సీక్నేదో. చాలా ఎంత బాగా చెప్పారు చూడండి, నాకు ఈ యొక్క నిర్వచనం అంటే చాలా ఇష్టం అండి. విద్యాలయాల్లో చూడండి, పిల్లలకి లిఖినా లిక్ కరికే, రాయడం ఎలా నేర్పించాలి, రాయడం ద్వారా, బాత్ కర్నా బాత్ కరికే మాట్లాడడం ద్వారా, గానా గా కరికే పాటలు పాడడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, తర్క కర్నా తర్క కరికే, తర్క ఏదైనా తర్కించడం కూడా, వాళ్ళతో తర్కిస్తూ ఆ తర్కకరణ అనేది మనం నేర్పించాలి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు కమెనియస్. విద్యాలయమే ఛాత్రోకు లిఖనా లిక్ కరికే, బాత్ కర్ణ బాత్ కరికే, గానా గా కరికే, తర్కకరణ తర్క కరికే సీక్నే దో. కిస్నే కహా, కమెనియస్నే కహా, కిస్నే కహా, కమెనియస్నే కహా. ఈ రెండు నిర్వచనాలు మీకు ఈజీగా గుర్తుంటుంది. కరికే సీక్నే కా అవసర దేనే చాయే, కినోనే కహా హే,
प्रॉब्लम ने कहा है, लिखना लिख करके, गाना गा करके, बात करना बात करके, तर्क करना तर्क करके सीखने दो। किसने कहा? कमेनियस ने कहा। నెక్స్ట్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ కూడా ఒక మంచి నిర్వచనాన్ని ఇచ్చాడండి. మస్తిష్క్ శిక్ష కేవలం శరీర్ కే అంగో కే ఉచిత్ అభ్యాస్ ఆర్ ప్రశిక్షణ సే ప్రాప్త్ కీ జా సక్తీ హే. మస్తిష్క్ శిక్ష కేవలం శరీర్ కే అంగో కే ఉచిత్ అభ్యాస్ ఆర్ ప్రశిక్షణ సే ప్రాప్త్ కీ జా సక్తీ హే. మన మెదడుకి విద్య అనేది, మన మెదడుకి శిక్షణ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మన మెదడుకి ఈ శిక్షణ అనేది కేవలం శరీరకి అంగోకి ఉచిత అభ్యాస్, శారీరక మన శరీరంలో ఉన్న శారీరక ఏదైతే అంగాలు ఉన్నాయో, శరీర భాగాలు ఉన్నాయో, ఉచితమైనటువంటి వాటికి అభ్యాసం ప్రశిక్షణ ద్వారా, శిక్షణ ద్వారా మాత్రమే అది మన మస్తిష్కానికి సరైనటువంటి విద్యను మనం అందించవచ్చు, మస్తిష్కానికి సరైనటువంటి బోధనని మనం అందించవచ్చు అని ఎవరన్నారు? మహాత్మా గాంధీ అన్నారు. మస్తిష్క శిక్ష కేవలం శరీరకి అంగోకి ఉచిత అభ్యాస్ ఆర్ ప్రశిక్షణ సే ప్రాప్త్ కీ జా సక్తీ హే. మస్తిష్క శిక్ష ఎవరైనా, ఇక్కడ మా ఆర్ మా రెండిట్లో కూడా మా ఉంది కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మా ఆర్ మా, మహాత్మా గాంధీలో మా ఉంది, మస్తిష్క్లో మా ఉంది కదా. మస్తిష్క శిక్ష కేవలం శరీరకి అంగోకే ఉచిత అభ్యాస్ ఆర్ ప్రశిక్షణ సే ప్రాప్త్ కీ జా సక్తీ హే. కిస్నే కహా? మహాత్మా గాంధీని కహా. అదేవిధంగా మనకు ఆధునిక యుగమే క్రియాశీలత సిద్ధాంత పర్ బల్ దియే జానేకే కారణ హీ. సో ఆధునిక యుగంలో విద్యార్థి క్రియాశీలత మీద ఆధారపడి విద్య ఉండాలి అని ఎక్కువగా దానిపై విద్యావేత్తలు అందరూ చెప్పడం వల్ల హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటేసరీ పద్ధతి, డాల్టన్ పద్ధతి, బేసిక్ శిక్షా పద్ధతి వీటన్నిటికీ కూడా పుట్టుకొచ్చాయి. వీటన్నిటి నిర్మాణం జరిగింది. సో వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రాజెక్ట్ పద్ధతి కానీ, కిండర్ గార్డెన్ పద్ధతి కానీ, మాంతేశ్రీ పద్ధతి కానీ, డాల్టర్ పద్ధతి కానీ, బేసిక్ శిక్షా పద్ధతి కానీ, ఆల్రెడీ మీకు ఆధునిక శిక్షణ పద్ధతిలో ఈ పద్ధతులన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. నెక్స్ట్ రాయబర్న్ అండి. రాయబర్న్ ఏం చెప్తున్నారు చూడండి. రాయబర్న్ క్రియాశీలతకి సిద్ధాంతకు ప్రథమ స్థానం దేతే హుయలికా హై. రాయబర్న్ క్రియాశీలత సిద్ధాంతానికి ఎన్నో స్థానం ఇచ్చాడండి, మొదటి స్థానం ఇచ్చాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రియాశీలతకి సిద్ధాంతకు ప్రథమ స్థానం కినోనే కియా హై రాయబర్న్ మహాత్మా గాంధీయా, ప్రొబెల్లా, లేకపోతే కమెనియస్సా? ఎవరండి? రాయబర్న్. మీకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందండి? క్రియాశీలతక సిద్ధాంతకే ప్రథమ స్థానం కినోనే కియా హై రాయబర్న్ దియా హై. ఈయన ఏమంటున్నాడు? ఛాత్రక క్రియాశీలతక సిద్ధాంత సంపూర్ణ శిక్షణ మే సర్వప్రథమ మహత్వ రక్త హై. ఛాత్రక క్రియాశీలతక సిద్ధాంత సంపూర్ణ శిక్షణ మే సర్వప్రథమ మహత్వ రక్త హై. ఛాత్ర అంటే విద్యార్థి యొక్క క్రియాశీలత అనేది సంపూర్ణ శిక్షణ బోధనలో మొట్టమొదటి స్థానం అనేది ఉంటుంది, మొదటి ప్రాధాన్యత అనేది ఉంటుంది క్రియాశీలతకి అనేసి రాయబారిని చెప్తున్నాడండి. ఏమంటుంది? ఛాత్రిక క్రియాశీలత సిద్ధాంత సంపూర్ణ శిక్షణ మే సర్వప్రథమ మహత్వ రక్త హై. ఇక్కడ సంపూర్ణ శిక్షణ మే సర్వప్రథమ మహత్వ రక్త అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. అదని ఎవరు చెప్పారు? రాయబర్న్. కిస్నే కహా? రాయబర్నే కహా. ఇది క్రియాశీలత సిద్ధాంతం అండి. రెండవ చూద్దాం. నెక్స్ట్ రెండవది ప్రేరణాక సిద్ధాంతం అండి. ప్రేరణాక సిద్ధాంత. సో మనం మోటివేషన్ ద్వారానే క్రియాశీలత అనేది పొందుతామండి. మనలో యాక్షన్ అనేది ఎప్పుడొస్తుంది? మనం ఎందుకు చేస్తాము? ప్రేరణ పొందడం ద్వారా. ఏదైనా పని చేయాలి అంటే ఆ పనిలో మనం ఆ లక్ష్యాన్ని సాధించడానికి ముందు మనకు ప్రేరణ అనేది అవసరం కదా. అందువల్ల రెండవది ప్రేరణాక సిద్ధాంత, ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. ప్రేరణ క్రియాశీలత ఉత్పన్న కర్తీయ. చూడండి, ప్రేరణ అనేది క్రియాశీలత అనేది ఉత్పన్నం చేస్తుంది. అత బాలక్కో సీక్నే కలియ ప్రేరిత కన్నా చాయ్. అందువల్ల బాలక్కో విద్యార్థి నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా మనం మోటివేట్ చేస్తూ ఉండాలి. ప్రేరణ క్రియాశీలత ఉత్పన్న కర్తీ హే అత బాలక్కో సీక్నే కలియ ప్రేరిత కన్నా చాహియే. అత బాలక్కో సీక్నే కలియ ప్రేరిత కన్నా చాహియే. అత బాలక్కో సీక్నే కలియ ప్రేరిత కన్నా చాహియే. ప్రేరణ వ్యక్తి కో వ ఆంతరిక స్థితి హే జో ఉస్మే ఐసీ క్రియాశీలత ఉత్పన్న కర్తీ హే జో లక్ష్యకి ప్రాప్తి తక్ చల్తీ రహితీ హే. ప్రేరణ అనేది చూడండి ఎటువంటిది అంటే, చూడండి ఒక ఆంతరిక స్థితి. ఎటువంటి ఆంతరిక స్థితి అంటే, ఒక్కసారి మనలో ఆ యొక్క ప్రేరణ పొందితే లక్ష్యకి ప్రాప్తి తక్, ఆ లక్ష్యాన్ని పొందే వరకు కూడా మనం దాన్ని విడిచిపెట్టాం ప్రేరణ ఒకసారి పొందితే. సో ఆ విధంగా యాక్టివ్ అవుతాం, క్రియాశీలత అనేది వస్తుంది. ఆ క్రియాశీలత ద్వారా మనం ఆ లక్ష్యాన్ని పొందే వరకు కూడా దాన్ని విడిచిపెట్టాం. సో అది ప్రేరణ యొక్క గొప్పతనం.
प्रेरित हो जाने पर बालक स्वयं क्रियाशील हो जाता है, जिससे वह अपने आप कार्य में रुचि लेने लगता है। ఒకసారి ప్రేరేపించబడితే విద్యార్థి తనకు తానుగా యాక్టివ్గా యాక్టివ్ అవుతాడు. వా అప్నే ఆప్కో కార్యమే రుచి లేనే లగ్తా హే, ఏదైనా ఒక పని చేయడంలో తనకు తానే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. పరిణామ్ తా ఉస్కి సీఖనేకి ప్రక్రియ సరళ ఔర్ తీవ్ర హో జాతీ హే. తద్వారా ఏమవుతుందండి, తను నేర్చుకోవడంలో చాలా ఈజీగా ఏదైనా అంశాన్ని నేర్చుకుంటాడు, చాలా స్పీడ్గా నేర్చుకుంటాడు. ఓకే, ఇది అనమాట ప్రేరణాక సిద్ధాంతం. ప్రేరణాక సిద్ధాంతం సంబంధించి ఇంకా ఉందండి, చూడండి. బాలక్కో ప్రేరిత కన్నే కిలే శిక్షక్కో ఉస్కి జన్మజాత ప్రవృత్తి చేసే లాభటానా చాహియే. బాలక్కో ప్రేరిత కన్నే కిలియే మనం యాక్చువల్గా విద్యార్థి మనం ప్రేరేపించాలంటే ఒకటి చెప్పాడండి, విద్యార్థి జన్మజాత ప్రవృత్తి, జన్మతో వచ్చినటువంటి ఒక ధోరణి, జన్మతో వచ్చినటువంటి ప్రవృత్తి అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా మనం పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని సహజాతాలు ఉంటాయని చెప్పుకున్నాం. సహజాతాలు మూల ప్రవృత్తి అంటాం, సహజాతాలు. సో అది ఆ మూల ప్రవృత్తి, జన్మజాత మూల ప్రవృత్తి, జన్మజాత ప్రవృత్తి అనేది మనం ఒకటి రేకెత్తించాలి, విద్యార్థులు ఒకటి మనం రేకెత్తించాలి. అదేంటంటే జిజ్ఞాస, ఏసీ ఏక్ ప్రవృత్తి హే జిజ్ఞాస, క్యూరియాసిటీ. దాన్నే ఏమంటామంటే క్యూరియాసిటీ అంటామండి, క్యూరియాసిటీ. విద్యార్థులు ఎప్పుడైతే ఈ క్యూరియాసిటీని మనం రేకెత్తించామో, విద్యార్థులు ఎప్పుడైతే ఈ జిజ్ఞాసను మనం పెంపొందించాము, తెలుసు. జిజ్ఞాస అంటే ఏంటి, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృత, విషయాన్ని తెలుసుకోవాలనే అనే ఆతృత ఎప్పుడైతే మనం భావన కలిగించామో ఆటోమేటిక్గా విద్యార్థి ప్రేరణ పొందుతాడు. అందువల్లే బాలక్కో ప్రేరిత కన్నే కే లియే శిక్షకో ఉనికి జన్మజాత ప్రవృత్తి చేసే లాభాన్ని ఏసే ఏక్ ప్రవృత్తి క్యా హే జిజ్ఞాస, ఇక ప్రవృత్తి క్యా హే జిజ్ఞాస, హమ్ కా సక్తే హే. సో ఇది జనరల్గా ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. హమ్ కా సక్తే హే శిక్షణ ప్రేరణా ఏక్ శక్తిశాలి తత్వ హే, క్యూకి వా రుచికో జాగృత్ కర్తా హే, ధ్యాన్కో కేంద్రిత కర్తా హే, విచార్కో తీవ్ర బనాతా హే, ఔ క్రియాశీలతకో జన్మ దేతా హే. చూడండి, శిక్షణ్ ఒక ప్రేరణా శక్తిశాలి, అంటే బోధనలో ప్రేరణ అనేది ఒక శక్తిశాలి తత్వ శక్తి, ఒక శక్తిశాలి తత్వము. అదేంటంటే రుచికో జాగృత కర్తయ్యే, మనలో ఇంట్రెస్ట్ని కలగ చేస్తుంది, ధ్యానకో కేంద్రిత ధ్యానాన్ని ఏకాగ్రతం చేస్తుంది, విచారకో తీవ్ర బనాతాయి మన ఆలోచనల్ని తీవ్రతరం చేస్తుంది, క్రియాశీలతకో జన్మ మనలో క్రియాశీలతత్వాన్ని పుట్టిస్తుంది. సో ఈ విధంగా ప్రేరణ అనేది మరి విద్యార్థికి ఎంతో అవసరం, అందుకే క్రియాశీలతక సిద్ధాంత్ అన్నారు. నెక్స్ట్ చూడండి, జీవన్సే సంబంధిత కరణేక సిద్ధాంత్. నెక్స్ట్ జీవన్సే సంబంధిత కరణేక సిద్ధాంత్, ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ విత్ లైఫ్, జీవన్సే సంబంధిత కర్ణేక సిద్ధాంతం. జీవన్సే సంబంధిత కర్ణేక అంటే ఏమీ లేదండి, బాలక్కో పూర్వ జ్ఞానకో అంటే పూర్వ అనుభవకో మాన్యతా దినా చాహియే. విద్యార్థి యొక్క అనుభవాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యార్థి అనుభవాల ఆధారంగా మనం బోధన అనేది కొనసాగాలి. విద్యార్థి అనుభవాలను మనం ఇమిడింపు చేయాలి, విద్యార్థి అనుభవాలను కూడా మనం కలపాలి. విద్యార్థి అనుభవాలను మనం ఎప్పుడైతే తీసుకున్నామో బోధన అనేది సక్రమంగా సజీవంగా కొనసాగుతుంది. అక్కడక్కడ చెప్పాడు, జీవన్ ఏక్ అనుభవ హే, మన జీవనమే ఒక అనుభవం కదా, జీవన్ ఏక్ అనుభవ హే. అత బాలక్కో సికాయి జనే వాళ్ళ బాత్ కా సంబంధ్ ఉస్కే జీవన్కే అనుభవసే హోనా చాహియే. మనం ఏదైతే నేర్పుతున్నామో, ఏదైతే మనం బోధన చేస్తున్నామో, ఏదైతే వాళ్ళకి విద్యార్థికి నేర్చుకోవాలనుకున్నాడో వాడి అనుభవాలతో మనం మిళితం చేస్తే అనేక రకాల అనుభవాలు ఉంటాయి. విద్యార్థి నిత్యం పొందుతూ ఉంటాడు, అనేక రకాల అనుభవాలు అంత గతంలో పొంది ఉంటాడు. అనుభవాలను మనం పాఠానికి మన బోధనకి మనం లింక్ చేస్తే అది ఇంకా బాగా నేర్చుకుంటాడు. ఓకే, అందుకే రాయబర్న్ అండ్ ఫోర్జ్ ఏమంటున్నా చూడండి, రాయబర్న్ ఆ ఫోర్జ్ టీకీ లికా హే. రాయబర్న్ ఫోర్జ్ ఏమంటున్నా చూడండి, హర్ పాట్ కా ప్రారంభ ఉస్ బాత్ సే హోనా చాహియే జిస్కా అనుభవ బాలక్ కర్ చుకే హే. హర్ పాట్ కా ప్రారంభ ఉస్ బాత్ సే హోనా చాహియే జిస్కా అనుభవ బాలక్ కర్ చుకే హే. ప్రతి పాఠాన్ని మనం ఏ విధంగా ప్రారంభించాలి అంటే విద్యార్థి గతంలో అనుభవం పొందుంటాడు, అనుభవం ఆధారంగా. ఇక్కడ ఏంటంటే అనుభవం అంటే పూర్వ జ్ఞానికి ఆధారపర్ హమ్ పాఠకు ప్రారంభ కరితే, పూర్వ జ్ఞానం ఆధారంగా కదా మనం పాఠాన్ని మనం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఆ పూర్వ జ్ఞానం అంటే ఇక్కడ అనుభవం, వాళ్ళ అనుభవాలు అనుభవాల ఆధారంగా మనం పాఠాన్ని ప్రారంభించాలి అని ఎవరు చెప్తున్నారు, రాయబర్న్ చెప్తున్నాడు. కిస్నే కహా హే, రాయబర్న్ కహా హే, రాయబర్న్ మరియు ఫోర్జ్, రాయబర్న్ మరియు ఫోర్జ్ ఇద్దరు చెప్తున్నారు. ఏమన్నారండి, హర్ పాట్ కా ప్రారంభ ఉస్ బాత్ సే హోనా చాహియే జిస్కా అనుభవ బాలక్ కర్ చుకే హే. హర్ పాట్ కా ప్రారంభ ఉస్ బాత్ సే హోనా చాహియే జిస్కా అనుభవ బాలక్ కర్ చుకే హే. ఓకే, ఈ విధంగా రాయబర్న్ మరియు ఫోర్జ్ చెప్పారండి. నెక్స్ట్ నాలుగవది రుచికా సిద్ధాంత్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనం విద్యార్థికి మనం ఏది చేసినా సరే ఇంట్రెస్ట్ ఉండాలండి. విద్యార్థి ఏదైనా నేర్చుకోవాలి అంటే
విద్యార్థి మన వద్ద నుంచి మన బోధన శ్రద్ధగా వినాలన్నా సరే, మన పాఠాన్ని శ్రద్ధగా ఉండాలంటే ఆ పాఠంపై ఇంట్రెస్ట్ని మనం కలజేయాలి. ఏదైనా నేర్చుకునే అంశంపై ఖచ్చితంగా ముందు మనం ఇంట్రెస్ట్ని కలజేయాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ ప్రేరణ కానీ ఆ క్రియాశీలత అనేది కానీ వస్తుంది కదా. సో రుచి కార్యకరణకి ప్రేరణ దేతీయ. అందువల్ల ఏమనంటే రుచి అనేది, ఇంట్రెస్ట్ అనేది ఏదైనా పని చేయడానికి ప్రేరణ తీసుకొస్తుంది, మనం మోటివేట్ చేస్తుంది ఇంట్రెస్ట్ అనేది కదా. అత శిక్షకో బాలకమే కారికే ప్రతి రుచి ఉత్పన్న కర్ని చాహియే. విద్యా అందువేం చేయాలి, టీచరు బాలకమే కారికర్ణికి ప్రతి ఆ పని చేయడానికి మనం వాళ్ళలో ఇంట్రెస్ట్ని మనం ఉసుగొల్పాలి. ఇంట్రెస్ట్ని మనం ఉత్పన్నం చేయాలి, ఇంట్రెస్ట్ని మనం ఉసుకొల్పాలి, అంటే ఇంట్రెస్ట్ని మనం తీసుకురావాలి విద్యార్థిలో. బాలక్కు జిస్ కార్యమే రుచి హోతీహే ఉసే వా ధ్యాన్సే కర్తా హే. ఏ పనిలో అయితే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పని చాలా ఏకాగ్రతతో చేస్తాడు కదా. ఉస్కే పూర్ణ కర్ణేమే అప్ని సారీ శక్తి యొక్క లాగా దేతా హే. ఆ పని పూర్తి చేయడానికి తన శక్తిని పూర్తిగా వినియోగించుకుంటాడు, తన శక్తిని పూర్తిగా పూర్తి శక్తి సామర్థ్యం ఆ పని చేస్తాడు. సో బాలక్కు జిస్ కార్యమే రుచి హోతీ హే ఉసే వా ధ్యాన్సే కర్తా హే ఔర్ ఉస్కో పూర్ణ కర్ణేమే అప్ని సారీ శక్తియో కో లగా దేతా హే. శిక్షణకు ఉపయోగి ఔర్ ప్రభావశాలి బనానే కే లియే పాఠ్య విషయమే బాలక్కి రుచి ఉత్పన్న కన్నా అతి ఆవశ్యక్ హే. అందువల్లే బోధన అనేది, ఈ బోధన మనం ఉపయోగకరం ప్రభావవంతంగా చేయాలి అంటే పాఠ్య విషయమే బాలక్కి రుచి, ఏదైతే పాఠం మనం చెప్తామో ఆ పాఠంపై ఇంట్రెస్ట్ని ఉత్పన్నం చేయాలి. ఇంట్రెస్ట్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ నిశ్చిత్ ఉద్దేశక సిద్ధాంత్. నిశ్చిత్ ఉద్దేశక సిద్ధాంత్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫైన్డ్ ఎయిమ్ అంటే, నిశ్చిత్ అంటే మనం ముఖ్యంగా మనం మన భాషకు సంబంధించినటువంటి భాషా బోధన చేసేటప్పుడు ముఖ్యంగా జ్ఞానాత్మక ఉద్దేశ, భావాత్మక ఉద్దేశ, కౌశలాత్మక ఉద్దేశ, రకరకాల ఉద్దేశాలు ఉంటాయి కదా పాఠానికి. నువ్వు ఏ పాఠాన్ని అయితే చెప్తున్నావో ఆ పాఠం యొక్క ఉద్దేశం నీకు తెలిసి ఉండాలి, ఆ పాఠం యొక్క పరిపూర్ణ జ్ఞానం నీకు ఉండాలి. విద్యార్థికి ఏ ఉద్దేశ, విద్యార్థులకు ఏ జ్ఞానాన్ని నువ్వు పెంపొందించాలనుకుంటున్నావు, అంటే ఏ ఉద్దేశాన్ని నువ్వు ఫిల్ చేయాలనుకుంటున్నావు. ఉదాహరణకి మనం ఒక కవిత పాఠం చెప్పేటప్పుడు ఆ కావ్యానికి సంబంధించి ఆ కవి హృదయాన్ని, ఆ కవితలో ఉన్నటువంటి భావాన్ని, ఆ కావ్య వాతావరణాన్ని కూడా మనం ఏం చేయాలి, ఆ తరగతి గదిలో ఉత్పన్నం చేయాలి. సో మనం కవి ఏదైనా కావ్యం చెప్పేటప్పుడు, ఏదైనా కవిత చెప్పేటప్పుడు ఆ కవితని మనం ఏదో చరిత్రలాగో భూగోళంలాగో చెప్తే ఆ కవిత యొక్క ఉద్దేశం అనేది నెరవేరదు, అంటే ఆ కావ్య పాట యొక్క ఉద్దేశం అనేది నెరవేరదు. అందువల్లే శిక్షకుకి ఉస్క నిశ్చిత ఉద్దేశం ఉన్న చాహియే. ఎప్పుడైతే టీచర్కి దానికి సంబంధించిన నిశ్చితమైన ఉద్దేశం ఉందో విద్యార్థులకు కూడా ఆ పాఠం యొక్క ఉద్దేశం అనేది తెలుస్తుంది, అప్పుడే శిక్షణ అనేది ప్రభావవంతంగా ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఏం చెప్పాడు, ప్రత్యేక కారిక కొయి ఉద్దేశ హోతా హే, ప్రత్యేక కారిక కొయి ఉద్దేశ హోతా హే, అత ప్రత్యేక పాఠకా బి నిశ్చిత ఉద్దేశం ఉన్న చాయి. ఏ పని చేసినా సరే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, ఉద్దేశం లేకుండా ఏ పని చేయం కదా. అందువల్లే ప్రతి పాఠానికి కూడా ఖచ్చితంగా ఒక నిశ్చితమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. ఎది శిక్షక్కు పాఠకి ఉద్దేశక జ్ఞాన్ నహీ హే తో ఉసే అపనే కార్యమే సఫలత నహీ మిల్ పాతి. ఆ పాఠం యొక్క ఉద్దేశం టీచర్కి తెలియకపోతే ఆ టీచర్ సక్సెస్ కాలేడు పాఠం చెప్పడంలో. ఉద్దేశక పూర్వ ఔర్ పూర్ణ జ్ఞాన్ హీ ఉస్కే శిక్షణకు స్పష్ట రోచక్ ఔర్ ప్రభావశాలి బనాతా హే. ఉద్దేశ ఆ నిజమైన ఆ పాఠం యొక్క పూర్వ మరియు పూర్తి జ్ఞానం, పూర్తి ఉద్దేశం అనేది తెలిస్తేనే ఆ పాఠం చెప్పడంలో, అంటే ఆ బోధన అనేది స్పష్టంగా ఇంట్రెస్ట్గా ప్రభావవంతంగా కొనసాగుతుంది, ప్రభావవంతంగా వెళ్తుంది. ఓకే, దీనికి సంబంధించి రాయబారిని మా ఫోర్జ్ ఏమని చెప్తున్నాను చూడండి, రాయబారిని మా ఫోర్జ్కి కథన హే. రాయబారిని ఆ ఫోర్జ్ కూడా దీనికి సంబంధించి ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది. హమే ప్రత్యేక పాటగా ఉద్దేశ జాన్నా చాహియే, హమే ప్రత్యేక పాటగా ఉద్దేశ జాన్నా చాహియే. మనం ప్రతి పాఠం యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలి. హమే ప్రత్యేక పాటగా ఉద్దేశ జాన్నా చాహియే, ఎవరన్నారండి, రాయబారిని మా ఫోర్జ్. మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలండి, హమే ప్రత్యేక పాటగా ఉద్దేశ జాన్నా చాహియే, క్యూంకి ఉస్కా ప్రత్యేక భాగ్ ఔర్ ఉస్మే హమ్ ఔర్ హమారే ఛాత్ర జో గుచ్ కర్తే హే ఉస్ ఉద్దేశ్ పర్ నిర్భర్ రైతే హే. మనం ఏం చేస్తున్నామో దాని యొక్క ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది విద్యార్థులు కానీ మనకు కానీ. సో క్యూంకి ఉస్కా ప్రత్యేక భాగ్ ఔర్ పాటలో ఉన్న ప్రతి భాగం, ప్రతి అంశం కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఆ ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. ఉస్మే హమ్ ఔర్ హమారే ఛాత్ర, మనకి మరియు మన విద్యార్థులకి, కుచ్ జో కుచ్ కర్తే హే ఉస్ ఉద్దేశ్ పర్ నిర్భర్ రైతే హే.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకుని చాలు మీకు ఈ మొత్తం డెఫినేషన్ మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు లేదు. హమే ప్రత్యేక పాటగా ఉద్దేశ్ జాన్నా చాహియే, ఎవరన్నారు? రాయ్బర్న్ వా ఫోర్జ్, రాయ్బర్న్ మరియు ఫోర్జ్ అన్నారు. నెక్స్ట్ నియోజన్క సిద్ధాంత్, నెక్స్ట్ నియోజన్క సిద్ధాంత్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏదైనా ఒక పాఠాన్ని చెప్పాలి అంటే, పాఠం అంటే అక్కడ శిక్షణ, బోధన, మనం బోధన చేసే ముందు, మన శిక్షణ చేసేటప్పుడు అంటే ఆ పాఠాన్ని చెప్పే ముందు ఖచ్చితంగా ప్లాన్ అనేది ఉండాలి. ఆ పాఠాన్ని మనం ముందుగా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా ఆ పాఠాన్ని ఏ విధంగా చెప్పాలి, ఏ సహాయక సామాగ్రి ఉపయోగించాలి, ఏ సమస్యలు వస్తే ఏ విధంగా నివారించాలి, ఇలాంటివన్నీ కూడా ముందుగా మనం ప్లాన్ ప్రకారం మనం ఒక ప్లాన్ అనేది మనం తయారు చేసుకోవాలి. అందుకే మనం ఇకాయి పాఠ యోజన, దైనిక పాఠ యోజన అనేది మనకు ఉన్నాయి. సో దాన్ని మనం నియోజనక సిద్ధాంతం అన్నాం, ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్. సఫలతాక ఆధార్ పూర్వ నియోజన హే, సఫలతాక ఆధార్ పూర్వ నియోజన. చూడండి ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, సఫలతాక ఆధార్ క్యా హే, పూర్వ నియోజన్ అంటే ముందుగా మనం ప్లాన్ చేసుకోవడం. శిక్షణ కో సఫల్ బనానే కే లియే పాఠ్య విషయ కా పూర్వ నియోజన కర్నా చాహియే, శిక్షణ కో సఫల్ బనానే కే లియే పాఠ్య విషయ కో పూర్వ నియోజన కరియే. శిక్షణ మనం సక్సెస్ చేయాలంటే ఆ పాఠాన్ని మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. కుశల్ శిక్షణ కా ఆధార్ నియోజన హే, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. కుశల శిక్షణకు ఆధార్ క్యా హే, నియోజన హే అంటే ప్లాన్. ఒక కుశలమైనటువంటి, ఒక పరిపూర్ణమైనటువంటి శిక్షణకి ఆధారం ఏంటి? నియోజన్, ప్లాన్. కిసీ భీ పాఠ్ కో పడానే సే పూర్వ శిక్షక్ కో యా నిశ్చిత్ కర్ లేనా చాహియే కి ఉసే ఉస్మే క్యా పడానా హే. ఏదైనా ఒక పాఠాన్ని మనం చెప్పేటప్పుడు ముందుగా మనం డిసైడ్ అవ్వాలి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కదా. కిస్ విధి కో అప్నానా హే, మనం ఏ పద్ధతి ద్వారా చెప్పాలి. కిస్ సహాయక సామాగ్రి ఓ ప్రయోగ కన్నా చాహియే, ఏ అక్కడ ఏ దృశ్య సవ్య సామాగ్రి ఉపయోగించాలి. సంభావిత సమస్య ఒక కిస్ ప్రకారం హల్ కర్నా చాహియే, సో ఏ సమస్య వచ్చిన పాఠానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా సరే వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఇవన్నీ కూడా మనం ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే ప్లాన్ తయారు చేసుకొని ఆ పాఠాన్ని మనం బోధించాలి. అప్పుడే శిక్షణ అనేది ప్రభావవంతంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ప్రశ్న ఏ విధంగానే రావచ్చండి. చూడండి, శిక్షణ కుశల శిక్షణకి ఆధార్ క్యా హే, నియోజన హే. కుశల శిక్షణకి ఆధార్ క్యా హే, నియోజన హే. సఫలతాక ఆధార్, శిక్షణ కు సఫల్ బనానే కే లియే పాఠ్య విషయ కా క్యా హోనా చాహియే అని అడుగుతాడు. పూర్వ నియోజన్ కర్నా చాహియే, లేదంటే పూర్వ తయారీ కర్నా చాహియే, లేదంటే పూర్వ రుచి హోనా చాహియే, పూర్వ ఉద్దేశ్ హోనా చాహియే, ఈ విధంగా ప్రశ్న అనేది వస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పాలి? పూర్వ నియోజన్ కర్నా చాహియే, ఇంకా పూర్వ నియోజన్ కర్నా చాహియే. ఆన్సర్ ఏమవుతుంది? పూర్వ నియోజన అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి లైన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకొని చదవాలండి. ఓకే, సో ఇది మనకి ఈ ఆరు సిద్ధాంతాలు. మిగతా ఆరు సిద్ధాంతాలు మీరు చూడాలనుకుంటే ఏపీ హిందీ సేవ సంత యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో పూర్తి లెసన్ మీరు వినండి. ధన్యవాదాలు, ఉంటాం.